वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। वीडियो मैं एक्सरसाइज 12.1 क्वेश्चन नंबर 1 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం। क्वेश्चन చూసినట్లయితే అ సర్వే కండక్టెడ్ బై ఎన్ ఆర్గనైజేషన్ ఫర్ ది కాజ్ ఆఫ్ ఇల్నెస్ అండ్ డెత్ Among the women between the ages 15 to 44 in years worldwide, అంటే 15 to 44 years ఈ ఏజ్ లో అంటే ఈ మధ్య ఏజ్ లో ఉండేటటువంటి విమెన్ వాళ్ళకి ఇల్నెస్ కి ఏంటి రీజన్ అలానే డెత్ కి ఏంటి రీజన్ అనేది ఒక ఆర్గనైజేషన్ చేసినటువంటి సర్వే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది। ఓకే, ఫౌండ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్ ఇన్ పర్సంటేజ్, ఇవన్నీ ఏంటంటే పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది। ఇక్కడ సీరియల్ నంబర్ 1 2 3 4 5 6 అంటే 6 కాజెస్ వల్ల ఎంత మంది ఫీమేల్ ఫెర్టిలిటీ రేట్ ఎలా ఉంది పర్సంటేజ్ చెప్పడం జరిగింది। అంటే ఫీమేల్ ఫెర్టిలిటీ అంటే ఫీమేల్ ఫెర్టిలిటీ అంటే దాని మీనింగ్ ఏంటి, ఫీమేల్ కి బాగోపోవడం గాని లైక్ ఇల్నెస్ ఆర్ డెత్, సో ఇక్కడ చూద్దాం। కాజ్ ఏంటి, రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్ వల్ల 31.8% ఆఫ్ రేట్, అంత రేట్ యొక్క అంత రేట్ అనేది ఈ ఫిమేల్ యొక్క ఫెటాలిటీని రిప్రజెంట్ చేస్తుంది। అంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్ దీనివల్ల స్ట్రగుల్ అవుతున్నారనమాట, దీనివల్ల రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్ వల్ల। తర్వాత న్యూరో సైకియాట్రిక్ కండిషన్స్ వల్ల 25.4% ఫిమేల్ అనే వాళ్ళు ఇబ్బందులకు పడుతున్నారు, అలానే ఇంజూరీస్ 12.4%, అలానే కార్డియో వాస్క్యులర్ కండిషన్స్ 4.3%, రెస్పిరేటరీ కండిషన్స్ 4.1%, అదర్ కాజెస్ ఇవన్నీ 22%। ఇప్పుడు మనకేంటంటే మనం చేయాల్సిన వర్క్ ఏంటి, మ్యాథమెటిక్స్లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి 3 బిట్స్ అవ్వడం జరిగింది, మనం ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది। ఫస్ట్ బిట్ ఏంటి, రిప్రజెంట్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ అబౌ గ్రాఫికల్లీ, ఇవన్నీ మనం గ్రాఫ్ మీద డ్రా చేయాల్సి ఉంటుంది। ఫస్ట్ ఒక్కొక్క బిట్ చేసుకుంటూ వెళ్దాం, ఫస్ట్ బిట్ ముందు కంప్లీట్ చేద్దాం। రిప్రజెంట్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ అబౌ గ్రాఫికల్లీ, ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇచ్చింది ఎప్పుడు కూడా మనం ఎక్స్ యాక్సిస్ మీద డ్రా చేయాలి, ఈ సెకండ్ ఇచ్చిన వాల్యూస్ ఎప్పుడు కూడా వై యాక్సిస్ మనం చూపించాల్సి ఉంటుంది। సో ఇప్పుడు నేను మీ డైరెక్ట్గా గ్రాఫ్ చూపిస్తాను, టైం వేస్ట్ చేయకుండా ఆల్రెడీ గ్రాఫ్ అనేది డ్రా చేసి ఉంచాను। ఇక్కడ మన గ్రాఫ్ చూద్దాం, గ్రాఫ్ చూసి ఈ వాల్యూస్ దాంతో మనం కంపేర్ చేద్దాం। ఓకే, ఇది గ్రాఫ్, ఇక్కడ నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ ఎక్స్ యాక్సిస్ మీద అన్నీ కూడా కాజెస్ రాయడం జరిగింది, అలానే ఈ రేట్ పర్సంటేజ్ ఏమో వ్యాక్సిన్ చూపించాను, ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి। ఇగో కాజెస్, ఇందాక లిస్ట్ వచ్చిన కాజెస్ అన్నావు కదా, రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్, న్యూరో సైకియాట్రిక్ కండిషన్స్, అలాగే 3rd 1 ఇంజురీస్, 4th 1, 5th 1, 6th 1 కాజెస్ అన్నీ ఇక్కడ రాశాను। వైయాక్సిస్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూస్ డైరెక్ట్గా మన వ్యాక్సిన్ తీసుకోకూడదు, మరి ఎలా తీసుకోవాలి అంటే ఇవన్నీ దేనికి కామన్గా దేంతో డివిజిబుల్ అవుతాయి అన్నీ కూడా ల్యాండింగ్ నెంబర్ చూడండి, 8 4 4 3 1 0 అంటే మ్యాక్సిమం నెంబర్స్ లైక్ 8 4 4 0, ఇవి 2తో డివైడ్ అవుతాయి కాబట్టి ఇక్కడ నేను యూనిట్స్ ఏంటంటే 1 సెంటీమీటర్ని 2 యూనిట్స్గా తీసుకోవడం జరిగింది, అంటే 2 4 6 8 10 12 ఇలాగో, అంటే ఇక్కడ ఏం చేసాము ఈ 2తో ఈ 10 లైన్స్ని డివైడ్ చేయడం వల్ల 0.2 వచ్చింది, అంటే ఒక్కొక్క స్మాల్ లైన్ కూడా ఒక్కొక్క స్మాల్ లైన్ 0.2 అని అర్థం, జనక మనం 1 తీసుకుంటే 0.1, ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి 0.2 అనమాట, ఎవ్రీథింగ్ 0.2। ఇప్పుడు ఈ బేస్ మీద మీకు గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం చూడండి, ఫస్ట్ వాల్యూ 31.8, ఇది గ్రాఫ్లో చూద్దాం, 30 క్రాస్ చేసి మిడిల్లోకి వెళ్తే 31, ఇంకా అక్కడ నుంచి ఎవ్రీథింగ్ 0.2 కౌంట్ చేద్దాం। ఓకే, 31.1 31.2 31.4 31.6 31.8, అంటే 4th లైన్ ఇక్కడ దాకా నేను డ్రా చేయడం జరిగింది। ఇదంతా కూడా ఈ బార్ గ్రాఫ్ అంతా ఫస్ట్ బార్, ఈ ఫస్ట్ రెక్టాంగిల్ చూసారా, ఇదంతా కూడా ఇక్కడ నేను రీజన్ రాశాను, రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్ వల్ల అంత పర్సంటేజ్ ఆఫ్ విమెన్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది, అంత 31.8। ఇప్పుడు సెకండ్ రీజన్ చూద్దామా, సెకండ్ వాల్యూ రీజన్ ఏంటి, న్యూరో సైకియాట్రిక్ కండిషన్స్ వల్ల 25.4, ఇది ఎలా చూపించాలి, 25.4 అబ్జర్వ్ చేయండి, ఈ లైన్ మీద చూద్దాం ఫస్ట్, ట్వంటీ ఫోర్కి 26కి మధ్యలో 25, ఇది 25, 25.4 అంటే ఈ ఒక్క లైన్ 25.2, ఈ తర్వాత 25.4 ఇలా వచ్చేస్తే ఇదిగో ఇది 25.4 ఇండికేట్ చేస్తుంది లైన్ కదా, మధ్యలో గ్యాప్స్ ఎందుకు ఇచ్చామంటే మనకు కొంచెం గ్రాఫ్ క్లియర్గా అర్థం అవడానికి।
నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఇంజురీస్ వాల్యూ ఎంత? ఇంజురీస్ ఎంత? 12.4. అంటే 12 దాటిన తర్వాత ఒక లైన్ 0.2, ఇంకొక లైన్ అంటే 12 దాటిన సెకండ్ లైన్ ఇండికేట్స్ 12.4 కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే 12 దాటి ఇలా చూద్దాం. 12 దాటి ఇగో 1, 2 సెకండ్ లైన్, సెకండ్ లైన్ ఇది 12.4 ఇండికేట్ చేస్తుంది. ఇది మీకు అర్థమవడం, నేను వాల్యూస్ రాస్తాను ఇక్కడ. ఇది 12.4%, రైట్? అలానే ముందు వాల్యూ కూడా నోట్ చేద్దాం ఒకసారి. ఇది ఎంత అనుకున్నాం మనం? 25.4%. ఇది వచ్చి 31.8%, రైట్? ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ అయిపోయిందా? ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ అండి, కార్డియో వాస్క్యులర్ కండిషన్స్ వల్ల 4.3 రావాలి. ఇక్కడ చూద్దాం, 4 వరకు ఓకే. ఈ నెక్స్ట్ లైన్ వచ్చి 4.2, ఆ నెక్స్ట్ 4.4, ఈ రెండింటికి మళ్ళీ మిడిల్లో డ్రా చేయాలి. ఇది 4.3. ఇంకొకసారి చెప్తాను చూడండి, ఇది 4, నెక్స్ట్ లైన్ 4.2, నెక్స్ట్ లైన్ 4.4, ఈ మిడిల్లో 4.2కి 4.4కి అయిన వైట్ లైన్ని ఇక్కడ జాయిన్ చేస్తే ఇది 4.3 ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి చూద్దాం. నెక్స్ట్ కండిషన్ ఏంటి? రెస్పిరేటరీ కండిషన్స్ 4.1. ఇది 4 తర్వాత వచ్చే లైన్ 4.2, ఆ రెండింటికి మిడిల్లో లైన్ డ్రా చేస్తే మనకు వచ్చేది 4.1%. ఇంకా లాస్ట్ వన్ వచ్చి అదర్ కాజెస్. అదర్ కాజెస్ వాల్యూ 22. సో హియర్ ఇక్కడ 22 మనకి ఎలాగో ఇక్కడ లైన్ కరెక్ట్గా ఇండికేట్ చేస్తుంది, 22కి ఆపోజిట్ ఇలా డ్రా చేయటమే. ఇది వచ్చి 22%. సో ఈ రకంగా మనం గ్రాఫ్ని మనం క్లియర్గా డ్రా చేయొచ్చు. ఒకసారి మీకు ఏంటంటే గ్రాఫ్ మొత్తం నేను ఒకసారి విజిబిలిటీ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ గ్రాఫ్ బేస్ మీద ఉండే రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ బిట్ ఏంటి? రిప్రజెంట్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ అబౌ గ్రాఫికల్లీ, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్. సెకండ్ క్వశ్చన్, సెకండ్ బిట్ ఏంటి చూద్దాం. విచ్ కండిషన్ ఈజ్ ది మేజర్ కాజ్ ఆఫ్ విమెన్స్ ఇల్ హెల్త్ అండ్ డెత్ వరల్డ్ వైడ్? సో హియర్ ఏది ఇందులో ఈ కండిషన్స్లో ఏ కండిషన్ అనేది మేజర్ కాజ్, దేని పర్సంటేజ్ అయితే ఎక్కువ ఉందో అదే మనకి మేజర్ కాజ్గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పర్సంటేజ్ చూస్తే 31.8, 25.4, 12.4, 4.3, 4.1, 22. హయ్యెస్ట్ వాల్యూ దేనికి ఉంది? 31.8కి ఉంది. అంటే లేదా గ్రాఫ్లో చూసినా కూడా మీకు హయ్యెస్ట్ బార్ అదే డ్రా చేయడం జరిగింది. కాబట్టి మనం ఏం రాద్దాం అంటే ఈ విచ్ కండిషన్ అనే దగ్గర రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్ అని రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆన్సర్స్ రాస్తున్నాను. సెకండ్ బిట్ ఆన్సర్ వచ్చి, సో ఇక్కడ విచ్ కండిషన్ అనే దగ్గర ఈ సెంటెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే రిప్రొడక్టివ్ హెల్త్ కండిషన్స్ ఈజ్ ది లేదా ఆర్ ఏఆర్ఆర్ ది మేజర్ కాజ్ ఆఫ్ విమెన్స్ ఇల్ హెల్త్ అండ్ డెత్ వరల్డ్ వైడ్ అని రాస్తే సరిపోతుంది. థర్డ్ బిట్ చూద్దామా. ట్రై టు ఫైండ్ అవుట్ విత్ ది హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్ ఎనీ 2 ఫ్యాక్టర్స్ విచ్ ప్లే అ మేజర్ రోల్ ఇన్ ది కాజ్ 2 అబౌ బీయింగ్ ది మేజర్ కాజ్. ఈ రీప్రొడక్టివ్ హెల్త్ కండిషన్సే మేజర్ కాజ్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయి ఒకసారి మీ టీచర్తో డిస్కస్ చేయమని చెప్పి అడగడం జరిగింది. దీని జనరల్గా రీజన్స్ మనం రాయొచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటి రాద్దాం అంటే, ఫస్ట్ రీజన్ జనరల్గా ల్యాక్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్. సెకండ్ రీజన్ ఏంటి రాయొచ్చు అంటే ల్యాక్ ఆఫ్ కరెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఈ రెండు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, మనం ఏదైనా రీజన్ రాయొచ్చు కానీ ఆ రీజన్ దాన్ని మ్యాచ్ అయ్యేటట్టుగా ఉండాలి. సో ఇలా ఎందుకు మేజర్గా చనిపోతున్నారు లేకపోతే ఎందుకు ఈ రకంగా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు అంటే మెడికల్ ఫెసిలిటీస్ అనేవి కరెక్ట్గా లేకపోవడం వల్ల, తర్వాత ఏంటంటే ట్రీట్మెంట్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల. సో ఈ రకంగా మనం ఈ క్వశ్చన్ నెంబర్ 1ని మనం సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.